హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు మనం మునగాకుతో కారపొడిని ఎలా చేయాలో చూద్దాం. మునగాకుతో కేవలం కారపొడి, పచ్చడి అని మాత్రమే కాదండి, రకరకాలుగా వంటలలో దీనిని ఉపయోగించవచ్చు. ఈ మునగాకు వలన లభించే ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ యాకుని ఆహారంలో తప్పకుండా భాగంగా చేర్చుకుంటారు. క్యారెట్లో దొరికేటువంటి ఏ విటమిన్ అనేది ఇందులో, క్యారెట్లో 1% లభిస్తే ఇందులో 10 రెట్లు అధికంగా ఉంటుంది. పొటాషియం, కాల్షియం అధికంగా లభించడంతో పాటు ఈ యాకు అనేది బీపీని కూడా కంట్రోల్లో ఉంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లాభాలున్నాయి ఈ యాకు వలన. ఇన్ని లాభాలున్నటువంటి మునగాకుతో టేస్టీగా ఈరోజు కారపొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, ముందుగా మునగాకును తీసుకుని నీటుగా కడిగి నీడలో 1 లేదా 2 రోజుల పాటు, అంటే వాతావరణాన్ని బట్టి ఈ యాకుని బాగా ఎండేంత వరకు ఎండబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 3 పిడికిళ్ళ నిండుగా ఆకును తీసుకుని కడిగి నీట్గా ఆరబెట్టి ఉంచాను. ఆ తర్వాత ఇందులోకి, అంటే మనం తీసుకునే మునగాకుని బట్టి, మనం ఇక్కడ కారాన్ని, మనం తీసుకునే మిరపకాయల కారాన్ని బట్టి మిరపకాయలను తీసుకోవాలి. నేను ఇక్కడ 10-15 వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని సగానికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు నూనెలో వేయించేటప్పుడు మిరపకాయ గింజలతో సహా కూడా చక్కగా వేగి మనకు పొడి అనేది రుచిగా తయారవుతుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 లేదా 2 టీ స్పూన్ల వరకు ధనియాలను వేసి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లోనే 1 లేదా 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఎప్పుడే కానీ మనకు పొడులను అనేది తయారు చేసేటప్పుడు తీసుకునే పప్పులు, పల్లీలు వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కని సువాసనతో పాటు పొడి కూడా చక్కగా మెత్తగా తయారు కావడానికి వీలుంటుంది. చూడండి, నువ్వులు అనేది చాలా ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి నువ్వులని చివరగా వేసుకుని చిటపడలాడేంత వరకు వేయించుకొని వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వులను అనేది ముందుగానే వేస్తే మాడిపోతాయి కదా, అందుకని చివరిలో వేసుకొని వేయించి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేయించుకోవాలి. కరివేపాకుని సపరేట్గా మనం నీడలో ఎండబెట్టుకోవాల్సిన అవసరం, ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకునే కొద్ది క్వాంటిటీ కాబట్టి త్వరగా మనకి ఇది ఈ విధంగా డ్రైగా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా 1-2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఎండినటువంటి మునగాకుని కూడా వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే ఇది చాలా త్వరగా మనకు వేగుతుంది. ఈ విధంగా 2 లేదా 3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో వేయించితే చూడండి, పొడి పొడిగా ఆకు అనేది తయారవుతుంది కదా. ఆ తర్వాత దీనిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చూడండి, ఇప్పుడు చివరగా మిరపకాయలను కూడా తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు నూనె, చిటికెడు ఉప్పుని వేసుకోవాలి. ఈ విధంగా నూనె, ఉప్పు అనేది వేసి వేయించుకోవడం వల్ల పొడికి రుచితో పాటు మనం మిరపకాయలు వేయించేటప్పుడు ఏమాత్రం ఘాటు అనేది రాకుండా, అసలు మిరపకాయలు అనేది వేయించినట్లే అనిపించదండి, అంత బాగా మనకు వేగుతాయి. అంతేకాకుండా ఘాటు అనేది ఏమాత్రం రాదు. ఇప్పుడు వీటిని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి. ఈ జీలకర్ర అనేది ఇప్పుడు మిరపకాయలతో పాటు కానీ, లేదా మొదట్లో మనం పల్లీలు, శనగపప్పును వేయించాం కదా, అప్పుడు కానీ వేసుకోవచ్చు. మిరపకాయలు బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఈ పప్పు, శనగపప్పు, పల్లీలు అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పొడిలా తయారైన తర్వాత ఇందులో వేయించి పెట్టినటువంటి మిరపకాయలు, జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో కనుక తయారు చేస్తే మంచి చక్కటి సువాసనతో టేస్టీగా మనకు మునగాకు కారపొడి అనేది తయారు. చూడండి, చక్కటి సువాసన అనేది తెలుస్తుంది మనకు, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అంటే ఇప్పుడు ఇందులోనే మునగాకుని వేసి కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు. కాకపోతే ఆకు అనేది వేయడం వల్ల మిక్సీ జార్ చిన్నగా ఉండబట్టి మనకు మొత్తం సరిగా కలవదు కాబట్టి ఈ విధంగా నేను విడివిడిగా మిక్సీ పడుతున్నాను. ఇప్పుడు ఈ ఆకుని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలా తయారు చేసుకొని ఇంతకుముందు మనం పట్టి ఉంచినటువంటి పొడిలో కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 లేదా 3 వెల్లుల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీట్గా చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఈ పొడులు చింతపండు అన్నీ కూడా కలిసే విధంగా కలిపి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా విడివిడిగా పప్పులని మిరపకాయలను మరియు మునగాకుని కూడా వేయించుకొని ఈ విధంగా పొడి చేసుకుంటే చక్కటి సువాసనతో టేస్టీగా మనకు మునగాకు కారపొడి అనేది తయారవుతుంది. అంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలను, అంటే ఏ విధంగా మనం వేయించి ఎలా మిక్సీ పడితే ఏ విధంగా చేస్తే మనకు పొడులు కానివ్వండి లేదా పచ్చళ్ళు కానీ తయారవుతాయో చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తే సరిగ్గా అర్థమవుతుంది, టేస్టీగా కూడా మనకు తయారవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తయారైనటువంటి పొడి అనేది పుల్ల పుల్లగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కనుక తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఈ విధంగా ఒక గాజు సీసాలో కానీ లేదా ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో కానీ నిల్వ చేసుకుంటే 10-15 రోజుల వరకు కూడా ఎంతో తాజాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మునగాకు కారపొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి.